ఒక రాజ్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు కానీ అది విష్ణువర్ధన్ కానీ మహా గొప్ప నటులు మనకి వాళ్ళు డెమి గాడ్స్. వాళ్ళ ఫోటోలు కానీ వీళ్ళు ఎవరి ఫోటోలు లేదు. ఆ టైంలో నేను చాలా హ్యూమిలేటింగ్ లోనయ్యాను, చాలా అవమానానికి బాధపడ్డాను. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు. మిగతా సినిమాలు ఏదో ప్రాంతీయ భాషా చిత్రాలట అవి అటు, అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత నేను గర్వపడేలాగా రొమ్ము విరుచుకునేలాగా మన సినిమా మన రీజనల్ సినిమా కాదు, హద్దులు ఎల్లలు చెరిపేసి మాదంతా ఒకటే భారతదేశం, మా సినిమాలన్నీ కూడా ఇండియన్ సినిమాస్ అని ప్రతి ఒక్కరు గర్వపడేలాగా, ప్రతి ఒక్కరు చూసి ఆశ్చర్యపోయేలాగా అలాంటి తారతమ్యాలు లేవని తెలియజెప్పడానికి బాహుబలి, బాహుబలి 2, RRR ఇలాంటి సినిమాలు దోహదపడ్డాయి. పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను రుద్రవీణ అనే సినిమా నాగబాబు చేశాడు. ఆ సినిమాకి నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది, నర్గిస్ దత్ అవార్డ్. ఆ అవార్డు తీసుకోవడానికి మేము ఢిల్లీ వెళ్ళాము. ఆ రోజు సాయంత్రం అవార్డ్స్ ఇస్తారు, దానికి ముందు హై టీ ఉంటుంది. ఆ తేనేటి విందు ఆ హాల్లో కూర్చుని టీ తాగుతున్నాం. టీ తాగుతుండగా గోడకంతా ఇండియన్ సినిమా వైభవం అంటూ కొన్ని పోస్టర్సు కొన్ని ఇవన్నీ ఉన్నాయి. పృథ్వీరాజ్ కపూర్ గారు దగ్గర నుంచి రాజ్ కపూర్ గారు, దిలీప్ కుమార్, దేవానంద్, ఇంక ఒకళ్ళేంటి అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అలాగ ప్రతి ఒక్కళ్ళవి చక్కగా చూపించారు. చాలా అందంగా ఉంది, ఇది కదా మన కీర్తి అని గొప్ప డైరెక్టర్లు గొప్ప హీరోయిన్ గురించి చెప్పారు, చూపించుకొచ్చారు. అలా వెళ్తూ ఇంకా నెక్స్ట్ మన సౌత్ సినిమాల గురించి ఉంటుంది అనుకుంటూ వెళ్తే ఒక రాజ్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు కానీ, అది విష్ణువర్ధన్ కానీ, ఇటు వస్తే కనుక రామారావు గారు, నాగేశ్వర గారు మహా గొప్ప నటులు మనకి వాళ్ళు డెమి గాడ్స్. వాళ్ళ ఫోటోలు కానీ, నరిగర్ తిలగం, శివాజీ గణేషన్ గారి ఫోటోలు కానీ వీళ్ళు ఎవరి ఫోటోలు లేదు. ఆ టైంలో నేను చాలా హ్యూమిలేటింగ్ లోనయ్యాను, చాలా అవమానానికి బాధపడ్డాను. అంటే ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు. మిగతా సినిమాలు ఏదో ప్రాంతీయ భాషా చిత్రాలంట అవి అటు, అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు. నాకు అప్పుడు చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత మెడ్రాస్ వచ్చాను, చెన్నై వచ్చి అక్కడ ప్రెస్లో నేను ఎన్ని కూడా చెప్పుకున్నాను, అది హిందూ వాళ్ళు చాలా బాగా ప్రజెంట్ చేశారు అప్పట్లో. కానీ దానికి సమాధానంగా ఈరోజు వరకు ఎప్పుడు రాలేదు. కానీ ఆ తర్వాత నేను గర్వపడేలాగా రొమ్ము విరుచుకునేలాగా మన సినిమా మన రీజనల్ సినిమా కాదు, హద్దులు ఎల్లలు చెరిపేసి మాదంతా ఒకటే భారతదేశం, మా సినిమాలన్నీ కూడా ఇండియన్ సినిమాస్ అని ప్రతి ఒక్కరు గర్వపడేలాగా, ప్రతి ఒక్కరు చూసి ఆశ్చర్యపోయేలాగా అలాంటి తారతమ్యాలు లేవని తెలియజెప్పడానికి బాహుబలి, బాహుబలి 2, RRR ఇలాంటి సినిమాలు దోహదపడ్డాయి.